మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక కొత్త మొక్కను తెచ్చాను కదా గులాబీ మొక్క, దానికి నేనైతే ఇవాళ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను. ఒక 1 వీక్ అయింది. సో దానికి నేనేం ఫర్టిలైజర్ ఇస్తాను ఏంటి అనేది మీరు చూడండి, ఎలా ఇస్తాననేది కూడా మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా గులాబీ మొక్క, కొత్త మొక్క గులాబీ మొక్క తెచ్చాను కదా, అది రీపాటింగ్ కూడా అయింది. తర్వాత వాటికి దానికి ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి, ఇస్తేనే అవి చక్కగా పెరుగుతుంది. సో దానికి ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాం. సో ఇప్పుడైతే చూసేద్దాం. అండి చూస్తున్నారు కదా, దీన్ని నేను సన్లైట్ బాగా తగిలేటప్పుడు అట్లు పెట్టేశాను. చూడండి, ఇది మార్నింగ్ టైం తీసినటువంటి వీడియో ఇది నేను. సో ఇక్కడ పెట్టేశాను మొక్కనైతే, మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. సో దీనికి ఎక్కువ బ్రాంచెస్ రావాలంటే, చక్కగా మొగ్గలు కూడా ఎక్కువ రావాలంటే నేనేం చేస్తాను అనేది చూడండి. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఆకులు చూస్తున్నారు కదా, ఇది మొత్తం తీసేసేయండి, ఎందుకంటే ఇవి బాగా పండిపోతున్నాయి, మనకి అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇది ఇలాంటివి మనం తీసేసుకోవాలన్నమాట. కొత్త కొమ్మలు రావాలంటే మనం కొత్తగా తెచ్చిన పెట్టినట్టు మొక్కల్ని ఎక్కువ బుషీగా రావాలంటే ఇలాగా చేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఆకులు అనేవి మొత్తం రిమూవ్ చేశాను. దానికి ఎటువంటి ఆకులు కూడా ఏమి లేవు. సో ఇక్కడ ఒక మొగ్గ మాత్రం ఉంది. సో దీనికి నేను ఇవాళ ఫర్టిలైజర్ అయితే ఇస్తాను. ఏమిస్తాను అనేది కూడా చూడండి, చాలా యూస్ఫుల్ అయినటువంటిది, ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ దీనికి ఒక మొగ్గ మాత్రమే ఉంది, కనిపిస్తుంది కదా, ఇది ఒక మొగ్గ ఉన్నటువంటి మొక్క. దీనికి ఎటువంటి బ్రాంచెస్ లేవు. సో దీనికి ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాము. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటి, ఏం వాడుతున్నా అనేది చూడండి. చూస్తున్నారు కదా, నేను ఈ ఆవాలను అయితే తీసుకున్నాను. మంచి మన వంటింట్లో దొరికేటువంటి మంచి ఆవాలు, చక్కగా మనం ఇది ఇలాంటి నాటువి తీసుకోండి, బాగా లావు ఉంటాయి. ఇందులో రకాలు కూడా ఉంటాయి. హైబ్రిడ్ అయితే కొంచెం సైజు, గింజ సైజు అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఇట్లా ఆవాలు అనేది నాటువి తీసుకుంటే చక్కగా పనిచేస్తే మంచి ఫర్టిలైజర్గా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇది మనం ఒక 2-3 స్పూన్లు అయితే తీసేసుకున్నాను ఈ ఆవాలు. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ కేక్ అంటాం కదా, ఆ కేక్ మనం బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అవి కెమికల్స్ కావచ్చు, అవి ఎక్కువ ఎక్స్పైరీ డేట్ అవ్వచ్చు, లేకపోతే అవి అంతగా సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే అది నమ్మకాలు తక్కువ, మనం చేతులతో తయారు చేసుకుంది మాత్రమే బాగా పనిచేస్తుంది. సో ఇదైతే తీసేసుకున్నాం. దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో మిక్సీ పట్టిన తర్వాత అయితే ఒక జార్లో తీసుకున్నాను, జార్లో తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా బరక్క పట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరక అయితే బాగుంటుంది. ఎందుకంటే మరీ పౌడర్ అయినా కూడా బాగుండదు, మొక్కలు అనేవి అంతగా ఇదిగా ఉండదు. కొంచెం ఇలా బరక బరకగా, మనకి మస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, మస్టర్డ్ కేకు అలా ఆ విధంగా మనం ఇలా పౌడర్ అయితే పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో మీకు చూపిస్తాను. ఇలా పౌడర్ పట్టేసుకొని కచ్చా పచ్చాగా అంటారు కదా, అలాగా ఇది చూస్తున్నారు కదా, ఇలా పట్టేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మొక్కలకి అప్లై చేయాలి కాబట్టి. సో ఇలా బౌల్లో తీసుకొని సో ఇలా మనం ఇలాంటిది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ కనుక ఇచ్చామంటే మొక్కలకి చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. మీకు తర్వాత వీడియో కూడా షేర్ చేస్తాను, అది ఎలా పెరిగింది ఏంటి అనేది కూడా మీకు వీడియో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ మస్టర్డ్ పౌడర్ అనేది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మస్టర్డ్ పౌడర్లో మస్టర్డ్ కేక్ కానీ మస్టర్డ్ పౌడర్ కానీ మనకి ఇందులో బాగా పొటాషియం రిచ్గా ఉంటుంది, మొక్కల పెరుగుదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను అంత క్రితం ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈ మస్టర్డ్ పౌడర్ని ఎలా వేయాలి ఏంటనేది. చాలా బాగా వెళ్ళింది, 2 లాక్స్ పైన వెళ్ళింది, 2,24,000 మంది చూశారు. చాలా బాగా పనిచేసేటువంటి ఈ మస్టర్డ్ పౌడర్ వీడియో అయితే చాలా బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు నేను అప్పుడు ఫస్ట్లో వేసినటువంటి ఫర్టిలైజర్ అన్నమాట ఇది. సో ఇప్పుడు నేను మా మొక్క ఇప్పుడు తెచ్చిపెట్టాను కదా, ఆ మొక్కకైతే నేను ఇప్పుడు ఇస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మనం మొక్క దగ్గరకు అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, దీనికి ఇప్పుడు నేను ఇవైతే ఇస్తాను, చూడండి ఎలా ఇస్తాను ఏంటి అనేది కూడా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ మొక్క మొదలు మనం ఎట్లయితే ఇస్తామంటే, నేను చూడండి స్కిప్ చేయకుండా చూడండి, మనం మొక్కలు తెచ్చుకోగానే చనిపోతుంది అంటున్నారు కదా, ఈ పౌడర్ కనుక ఇచ్చారంటే
చనిపోయి మొక్క మొత్తం మళ్ళీ చక్కగా విరబోస్తుంది. చూస్తున్నారు కదా ఇలా గాడైతే చేసుకోండి, చుట్టూత చక్కగా ఇలా గాడి చేసుకొని కనిపిస్తుంది కదా ఈ గాడి ఇలా చేసుకోవాలన్నమాట. ఈ మొక్క మొదలకి కొంచెం దూరంలో ఇలా గాడి చేసేసుకొని చూస్తున్నారు కదా ఇలా పౌడర్ అనేది వేసేయాలన్నమాట. ఎలా వేస్తున్నాను ఏంటి అనేది కూడా చూడండి. ఇలా ఒక స్పూన్ తీసుకోండి, కనిపిస్తుంది కదా, ఒక స్పూన్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఒక చిన్న మొక్క కాబట్టి అది కొంచెం బాగా పెరగాలి కాబట్టి ఒక స్పూన్ తీసేసుకొని ఒక మొక్కకి ఇలా మొత్తం చుట్టూత ఇలా వేసేసేయండి. ఇలాగా ఇలా చూసారు కదా అలాగా అలా వేసేసి చక్కగా కప్పేసేయండి మొత్తం. ఇది మొత్తం ఇలాగా చేతితోటి కప్పేయండి, ఎందుకంటే అది మళ్ళీ వాటర్ తడుస్తుంది కాబట్టి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. దాని వేర్లు పక్కనే ఉంటే అవి చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది, చక్కగా పనిచేస్తుంది కూడా. మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజరు చక్కగా పనిచేయాలంటే ప్రాపర్గా ఉండాలన్నమాట. మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ ప్రాపర్గా ఉండాలి, అందే విధంగా ఉండాలి, అవి తొందరగా అబ్జార్బ్ చేసుకునేటట్లుగా మనం చేయాలన్నమాట. సో ఇలా చూసారు కదా ఇలా కవర్ చేసేసేయండి. ఇలా కవర్ చేసేసి చూసారు కదా ఇలాగా ఇప్పుడైతే కొంచెం లైట్గా వాటర్ అనేది ఇచ్చేద్దాం. సో ఒక్కరు వాటర్ అయితే ఇచ్చేద్దాము, కొంచెం అది తడిచే విధంగా ఇవ్వండి. సో ఇలాగా ఇలా ఇచ్చేసుకుంటే మొక్క అనేది చక్కగా గ్రో అవుతుంది. ఇది మీకు పెద్ద అయిన తర్వాత మీకు చూపిస్తాను అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఈ బాగా గ్రీనరీగా వచ్చిన తర్వాత మీకు చెప్తాను. సో ఈ పౌడర్ అయితే ఇంకా మిగిలింది. ఇంకొన్ని మొక్కలు అంటే ఇలా కొంచెం పూలు ఎక్కువ రాని పూ మొక్కలు కొంచెం గ్రీనరీగా ఉండాలనుకునే మొక్కలకి నేను కొన్ని ఇస్తాను, ఎందుకంటే కొంచెం మిగిలింది కాబట్టి ఇవి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. సో మిగిలినప్పుడు మనం ఇలా ఇచ్చేసుకోవచ్చు వేరే మొక్కలకు కూడా. సో దీనికైతే ఇస్తాను చూడండి. సో అక్కడైతే ఖాళీగా ఉంది. ఈ మొదలు ఏదైతే ఉందో దాని పక్కన కొంచెం ఇలా చేసేసుకొని ఇక్కడైతే ఇస్తాను, కనిపిస్తుంది కదా, ఒక స్పూన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలాగా. సో దీన్ని మనం ఇప్పుడు ఇలా కవర్ చేసేస్తాము ఇలాగా. ఇది కూడా కొత్తగా పెట్టినటువంటి మొక్క, ఒక 1 మంత్ అవుతుందో లేదో, 1 మంత్ కూడా కాలేదు, నేను రీసెంట్గా పెట్టినటువంటి మొక్క ఇది. సో దీనికి కూడా ఉన్న పండాకులు చూసేసుకొని ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేస్తాను, ఎందుకంటే మనకి బుషీగా రావాలి కాబట్టి చేసిన ఫర్టిలైజరు వేస్ట్గా పోకుండా. చూస్తున్నారు కదా ఇలా ఇలా లూజ్ చేసేసి సాయిల్ అనేది ఈ పౌడర్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా మిగిలింది కొంచెమే కాబట్టి చూస్తున్నారు కదా ఇవి కొంచెమే కాబట్టి ఇలా ఇచ్చేస్తాను ఇలాగా. సో ఇప్పుడు దీన్ని కవర్ చేసేద్దాం ఇలాగా. మెయిన్గా ఇది ఇస్తే బాగా పెరుగుతుంది, బాగా బుషిగా కూడా వస్తుంది. మీకు తర్వాత అప్డేట్ ఇస్తాను నేను ఇచ్చినటువంటి మొక్కలు ఏ విధంగా పెరిగినాయి ఏంటి అనేది కూడా. సో ఇది ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.